తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఓ కీలక నాయకుడు సినీ హీరోగా మారబోతున్నారు ఫిబ్రవరిలో ఆయన నటించిన సినిమా విడుదల కానుంది ఇంతకు ఆ నాయకుడు ఎవరు ఆయన నటిస్తున్న సినిమా ఏంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు అన్ని వరుస పరాజయాలనే మూట కట్టుకుంటోంది అయినా ఆ పార్టీలో కొందరు నేతలు మాత్రం ఎల్లప్పుడూ పార్టీ వాయిస్ ను ఏ మాత్రం తగ్గకుండా జనాల్లోకి తీసుకెళ్తూ ఉంటారు అందులో ముందు వరుసలో ఉంటారు అద్దంకి దయాకర్ టీపీసీసీ అధికార ప్రతినిధి అయిన అద్దంకి దయాకర్ టీవీ చర్చలు ప్రెస్ మీట్లు సోషల్ మీడియా వేదికల ద్వారా ఎల్లప్పుడూ పార్టీ గొంతును వినిపిస్తూ ఉంటారు దీంతో రాజకీయాలను పరిశీలించే ప్రతి ఒక్కరికి అద్దంకి దయాకర్ పేరు సుపరిచితమే అయితే ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు సినీ హీరోగా మారనున్నారు బొమ్మక్ మురళి అద్దంకి దయాకర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమాలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగానే కనిపిస్తుండడం విశేషం ఆయన పాత్ర పేరు కూడా అద్దంకి దయాకర్ కావడం మరో విశేషం ఈ సినిమాలో అద్దంకితో పాటు ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూడా కలిసి నటిస్తున్నారు అద్దంకి భార్యగా ప్రముఖ సినీ నటి ఇంద్రజ నటిస్తున్నారు మరో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అయితే ఈ సినిమా తన సెమీ బయోపిక్ గా ఉంటుందని అద్దంకి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బయోవార్ దేశాల మధ్య వివాదాలతో పాటు అనేక సామాజిక అంశాలు ఈ సినిమాలో ఉంటాయని అద్దంకి వివరించారు కొన్ని పాయింట్లతో పాటు ఓ పాట కూడా ఉంటుందని ఆయన తెలిపారు యంగ్ పొలిటీషియన్ గా తాను ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి ఛాలెంజ్లను ఎదుర్కొంటాడన్న విషయాలు ఈ సినిమాలో ఉంటాయన్నారు అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతల అనుమతితో గాంధీ భవన్ లో కూడా చిత్రించారు అద్దంకి దయాకర్ ప్రెస్ తో మాట్లాడే సన్నివేశాలను ఇటీవల గాంధీ భవన్ లో చిత్రీకరించారు అయితే ఈ సినిమాకు మేరా భారత్ జై భారత్ అనే పేర్లను పరిశీలిస్తున్నారని అద్దంకి తెలిపారు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రస్తుతం నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు ఈ నెలాఖరుకు షూటింగ్ పార్ట్ పూర్తవుతుందన్నారు ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్ మాల మహానాడుకు వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు టీజేఏసీ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతూర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతూర్తి నుంచి పోటీ చేసి మళ్లీ రెండు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు మరోసారి తుంగతుర్తి నుంచే పోటీ చేసి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అద్దంకి దయాకర్ భావిస్తున్నారు అయితే తొంగతుర్తు నియోజకవర్గంలోని కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు ఆయనకు తలనొప్పిగా మారాయి హలో గాయస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు प्लीज सब्सक्राइब इट प्लीज सब्सक्राइब टू प्लीज सब्सक्राइब टू लाइक शेयर एंड सब्सक्राइब टू टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी